takımı kralı koyuyor. ఇది ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దీంట్లో రైతులకి అండగా నిలబట్టడానికి రైతులకి నివర్ తుఫాను వల్ల అన్యాయం అయిపోయిన లక్షలాది మంది రైతుల తరపున ఈ రోజున బందర్ కలెక్టరేట్కి వెళ్ళి రైతుల పక్షాన్ని నిలబడటానికి వేదపత్రం ఇవ్వడానికి వచ్చాను. దాంట్లో భాగంగా గురువారం వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించి మీ ప్రేమాభిమానాలు చూసి వెళ్దామని చెప్పి దారిలో ఇలా వచ్చాను. జనసేన పార్టీ ఆవిర్భావం అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాలు అన్ని కులాల ప్రజలకు సమాన న్యాయం జరగాలి. కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో కాదు, దాంట్లో భాగంగా అందరికీ ఉండాలనే ఒక ఆకాంక్షే నేను జనసేన పట్టి నిచ్చింది. చాలామంది ఆలోచన విధానం ఏమిటంటే ఓడిపోగానే భయపడతాం వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఆశయం ఉన్న వాళ్ళకి ఓటమి ఉండదు, ముందడిగే ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఎవరన్నా సరే బాధ్యతగా వ్యవహరించకపోతే వారు ఏ స్థాయి వ్యక్తి లేనప్పటికీ ప్రజలు రోడ్ల మీద తీసుకురాగల సత్తా ఉన్న వాళ్ళ ప్రజలు మర్చిపోకూడదు. ప్రజలు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రజల్ని భయపెడదాం, భయపెట్టి పాలిద్దామంటే సహించడానికి ఎవరు లేరు. దారి పొడవు తిందాక కంకిపాటి నుంచి గుడివాడ వచ్చే దారిలో వస్తా ఉంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీకు అనిపిస్తుందా రోడ్లు బాగున్నాయని? మీకు అనిపిస్తుందా మీ ప్రజాప్రతిని నడగలేకపోయారా? అంటే నాకున్న సమాచారం మీరే చెప్పాలి. నాకున్న సమాచారం ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్ను నిర్వహించే సమర్థవంతంగా ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బుల్ని రన్ చేసినట్టుగా ప్రభుత్వానికి ప్రజాపాలనని ముందుకు తీసుకెళ్ళట్లేదు. మార్పు రావాలి, అందరికీ న్యాయం జరగాలి. దాష్టీకం చేసే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, నోటి దురుసుగా మాట్లాడే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుంది. నేను మీకు గుడివాడలో నడిపోటి నిలబడి చెప్తా ఉన్నాం, నా ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను మీకు అండగా నిలబడ్డా. చివరి శ్వాస వరకు, నా అంతిమ శ్వాస వరకు అండగా నిలబడతాం. అలాగే సినిమాలు చేస్తాం, అడుగుతారు సినిమాలు చేస్తాం రాజకీయం ఎలా చేస్తున్న వాళ్ళని అడగండి. పేకాట క్లబ్బులు నడుతాం, మీరు రాజకీయం చేస్తుంటే సినిమాలు చేస్తాం, మేము ఇంత రాజకీయం చేయబడుతున్నాం. సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపుకుంటాం, మీరు రాజకీయం చేస్తుంటే సినిమాలు చేస్తాం, మేము ఇంత రాజకీయం చేయబడుతున్నాం. మైనింగ్లు మీడియా సంస్థలు అని మీకున్నాలి, మేము మీ కింద ఊడికం చేయాలి, మీ మాటలు పడాలి, మీ దాష్టికం మేము దాడులు గురవ్వాలి. ఆ రోజులు పోయి పాత గత రోజులయ్యి ఎదురు తిరిగే రోజులు ఇవి. ఎదురు మీరు మీరు మా చొక్కా పట్టుకుని తిరిగి మేము చొక్కా పట్టుకునే రోజు జాగ్రత్తగా ఉన్నాను అందరం. అందుకని ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నాకు బందర్కి వెళ్ళే విధంగా నాకు సెలవిప్పించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకాంత్ గారికి రామకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి మన గుడివాడ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జాగ్రత్త.